కలకత్తాలోని జూనియర్ వైద్యురాలపై అత్యాచారం హత్య ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు, జూనియర్ వైద్యులు, వైద్య విద్యార్థులు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య సేవలు నిలిపివేసి ఫ్లక్కార్డులు ప్రదర్శించి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నెహ్రూ నాయక్ మాట్లాడుతూ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్ వైద్యులకు ఉద్యోగ భద్రతతో పాటు రక్షణ చర్యలు చేపట్టి వైద్య సిబ్బంది కోసం ప్రత్యేక చట్టాలను తీసుకురాలని కోరారు. ఆయువు పోసే వైద్యులపైనే ఈ అఘాయిత్యాలు చేయడం సిగ్గుచేటని వైద్యురాలిపై జరిగిన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ర్యాలీలో వైద్యులు, వైద్య విద్యలు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. కింద మాత అని పిలువడే భారతదేశంలో, తెలంగాణ తల్లి అని పిలువడే తెలంగాణ రాష్ట్రంలో మరి స్త్రీమూర్తికే రక్షణ లేకపోతే మరి ఎవరికి రక్షణ ఉంటుందని చెప్పేసి ఈరోజు డాక్టర్లు ప్రత్యేకంగా మరి వేడుకుంటున్నారు. ఈరోజు గత 7వ తారీఖు నాడు జరిగింది కలకత్తాలో ఒక వైద్య విద్యార్థిని మీద అఘాయిత్యం జరగడమే కాకుండా చంపేయడం జరిగింది. మరి ఆ తర్వాత ఎన్ని విధాల న్యాయం చేయాలని చెప్పేసి కోరుకున్నా కూడా న్యాయం అంటూ జరుగుతలేదు. అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారనే తెలియకుండా అక్కడ ప్రభుత్వాలే రోడెక్కి మరి ఈరోజు న్యాయం కోసం పోరాడుతున్నాయి. అక్కడ ప్రభుత్వాధినేత సీఎంఏ న్యాయం కావాలని చెప్పేసి పోరాడుతున్నారు. మరి అంటే ఎవరు చేశారు? ప్రభుత్వాధినేతనే బయటికి రోడ్డు మీదకి వస్తే వారి ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుంది? ఎవరు మరి ఆ అమ్మాయి మీద ఇంత అఘాయిత్యం చేయడానికి కారణం ఎవరు? ఎందుకు మరి చంపేయడం జరిగిందని చెప్పేసి తెలుసుకోవాల్సిన మనిషే రోడెక్కారంటే మనకి ఇక భారతదేశంలో రక్షణ లేదని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి భారతదేశంలోని వైద్య బృందం అందరూ కూడా ఈరోజు 24 గంటల బంద్ కాలనీ ఇచ్చి వైద్య సేవలను అన్నింటినీ కూడా నిలిపేసి, మహబూబాలో కూడా వైద్య సేవలు నిలిపేసి డాక్టర్లు అందరూ రోడెక్కారు. వైద్య విద్యార్థులు, అదేవిధంగా నర్సింగ్ సిబ్బంది ఈరోజు మరి వారి డ్యూటీని మరి పూర్తిగా నిలిపేసి రోడెక్కారు. ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ బాగా వస్తున్నాయి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా మరి వారి అసౌకర్యాన్ని మేము ఏం కాదనలేక మరి రోడెక్కి ప్రజల్ని మరి అడుగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు మాకు సహాయం చేసే పరిస్థితి లేదు. కాబట్టి
ప్రజలే ముందుకొచ్చి అన్ని సంఘాలు ఏవైతే ప్రజా సంఘాలు ఉన్నాయో, విద్యార్థి సంఘాలు ఉన్నాయో, అందరూ ముందుకు రండి. వైద్య విద్యార్థులు కానీ వైద్యులు కానీ ప్రజలకు సహాయం సహకారం చేయడానికి, వారికి సేవలు అందించడానికి ఉన్నారు తప్ప మరి ప్రాణాలు తీయడానికి కాదు. మరి ప్రాణం పోసే డాక్టర్లకే ప్రాణరక్షణ లేకపోతే మరి ఎవరు చేయగలరని చెప్పేసి మరి కోరుకుంటూ ఈ బంద్ కాలనీ ఇదే విధంగా మేము ఇది చేస్తాం. తర్వాత కనుక దీని మీద సరి అయిన చట్టం తీసుకురాకపోతే వైద్య సిబ్బంది మీద ఏ అఘాయిత్యం జరిగినా దానికి ప్రత్యేక చట్టం ద్వారానే శిక్ష అమలు చేయాలి. మిగతా చట్టాలతో సంబంధం లేకుండా వైద్య సిబ్బంది మీద జరిగే ఘటనలతోనే మరి ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని కోరుకుంటూ ఈ మహోబాలో ప్రజలందరూ సహకరించినందుకు అదేవిధంగా ఈరోజు 24 అవర్స్ స్ట్రైక్ చేస్తున్నాము. ఆల్ ఓవర్ ఇండియా జూడా పిలుపు మేరకు ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ నుంచి హాస్పిటల్ నుంచి మేము ఈ స్ట్రైక్ చేయడం జరుగుతుంది. సో 9th రోజు జరిగిన ఇన్సిడెంట్కి ఈరోజు 17th, ఈరోజు వరకు కూడా ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు అండ్ శిక్షలు ఇంకా కల్ప్రిట్స్ని కూడా పట్టుకోలేదు. అసలు ఏం చేస్తుంది గవర్నమెంట్? ఒక డాక్టర్కి రక్షణ లేకపోతే నార్మల్ పీపుల్కి ఇంకెక్కడ రక్షణ ఉంటుంది? ఒక అమ్మాయి సేఫ్గా బయటకు వెళ్ళాలంటే నార్మల్గానే భయపడుతుంటుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఇంకెవరు వెళ్ళగలుగుతారు? ఒక డాక్టర్కి తన హాస్పిటల్లో సెక్యూరిటీ లేకపోతే బయట ఉన్న వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉండదు. అండ్ మాకు ఈవెన్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు మాకు భయం అవుతుంది. మేము ఒకవేళ మేము నైట్ డ్యూటీస్లో ఉంటే మాకు ఎలాంటి పరిస్థితి వస్తుందేమో అని. సో వెంటనే గవర్నమెంట్ కూడా ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి. డాక్టర్స్ నాట్ ఓన్లీ ఇదొకటి కాదు, మిగతా చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. ఇది మనకు తెలిసింది, తెలియని కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మేము ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాము కానీ ఆల్ ఓవర్ ద ఇండియా ఎక్కడొక దగ్గర మళ్ళీ ఇలాంటిది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో అన్ని ఇన్ని ఇయర్స్ నిర్భయ జరిగి ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయనంటే సరైన చట్టం లేకపోవడం వల్లే కదా. సో ఏదైనా సరే గవర్నమెంట్ అనేది తొందరగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. అండ్ ఇండిపెండెన్స్ వచ్చింది అని అంటున్నారు, మొన్న మనం సెలబ్రేట్ చేసుకున్నాము కానీ ఇంకా మా గర్ల్స్కి కానీ విమెన్స్ ఫీమేల్స్కి ఆల్ ఆఫ్ ద ఫీమేల్స్కి ఇంకా మేము రాలేదని అనుకుంటున్నాము. ఒక సొసైటీగా ఫెయిల్ అయ్యారు అందరూ. కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.